అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంటారా? ఖచ్చితంగా 100% గెలుస్తారు, ఎటువంటి డౌట్ లేదు, నో డౌట్. అంటే ఒకవేళ సినిమా కూడా పోటీ చేస్తున్నారు కదా? చేస్తున్నారు, అయినా కానీ జనమంతా అవినాష్ రెడ్డి వెంటనే ఉండరు. మైనార్టీలు కానీ ప్రతి ఒక్క క్యాస్ట్ కానీ అవినాష్ రెడ్డి వెంటనే ఉండరు. అవినాష్ గారు ఏమైనా అభివృద్ధి చేస్తారంటారు ఇక్కడ? చాలా అభివృద్ధి చేసినారు అవినాష్ రెడ్డి గారు. ఏమి మన ఊరు కానీ చాలా డెవలప్ అయింది. అవినాష్ రెడ్డి కానీ బాగా అందుబాటులో ఉంటారు, చాలా డెవలప్మెంట్ చేసినారు అన్నమాట. అన్ని మన ఊర్లో దాదాపు అన్ని మసీదులకు లెక్క ఇచ్చినారనమాట. దాదాపు 5 కోట్ల చిల్లర లెక్క ఇచ్చి అవినాష్ రెడ్డి గారు విడుదల చేసి నిధుల్లో నుంచి ప్రతి ఒక్క మసీదు కానీ చాలా డెవలప్ చెందిందనమాట. మైనార్టీలు కానీ చాలామంది చాలా సహాయం పొందినారు, మైనార్టీలు కానీ చాలా బాగా చూసుకున్నారు, దాంట్లో ఎటువంటి నో డౌట్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సాగారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అనమాట. దాంట్లో చాలా చేశారండి పులివెందులు, చాలా అభివృద్ధి చెందింది. 2004 కంటే ముందు పులివెందుల చూడండి, ఇప్పుడు 2024 వచ్చి పులివెందుల చూడండి ఎంత మార్పు చెందిందో. ఈ పులివెందుల మార్పు చెందిన కారణమేమి, వైఎస్ గారి అండదండాలు అనమాట. పులివెందులకు ఎన్ల వేల అండదండలు ఉండి వలన పులివెందుల చాలా డెవలప్ చెందింది అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా మార్పు చెందింది అనమాట. ఏమి చాలా పార్కులు అయితే కట్టినారు, చాలా మెడికల్ కాలేజీ కట్టినారు, కొత్త గవర్నమెంట్ స్కూల్ కట్టినారు, హాస్పిటల్ కట్టినారు, ప్రతి ఒక్కటి ఏమి చాలా డెవలప్ చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అవి మామూలే అంటుంటారు. ఇంతకుముందు 2014 నుంచి 2019 అవకాశం ఇచ్చారు, ఏం పెద్ద డెవలప్ చేసినారు? ఏమి అసెంబ్లీ కట్టినారు, కార్తానింది, ఏం పెద్ద డెవలప్ ఉంది? మామూలే చెప్తానే ఉంటారు, ఏం పెద్ద డెవలప్ అయితే ఏం కాదు. ఎవరు ఆల్రెడీ కల్పించినారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ 4% రిజర్వేషన్ కల్పించినారు. కొత్తగా కల్పించింది ఏముంది? ఆల్రెడీ ఉంది కదా, అమల్లో ఉంది, చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ అమల్లో పెట్టినారు, వీళ్ళు కొత్తగా పెట్టేది ఏముంది? మళ్ళా జగన్ గారు ఆయన పరిపాలన బాగుండట్లేదు, అందరికి కలిసి అందరిని మోసం చేస్తామని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు రౌడీ అయితే 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఏ విధంగా వచ్చినాయి మీరు చెప్పాలా? ఏమి రౌడీ అయితే ఎవరన్నా వస్తారా? ఈసారి ఎలక్షన్లో ఓడిస్తామని చెప్తున్నారు కదా జగన్ గారు, అది అసంభం. జగన్ సార్ ఉన్నంత కాలము ఈ పులివెందులో జగన్కు ఓడించేవాళ్ళు ఎవరు పుట్టలేదు, పుట్టారు కానీ పుట్టలేరు. అవినాష్ గారు ఒక అంత కూడా అంటున్నారు, అది అంటారు మీడియా, ఎల్లో మీడియా ఏమి కల్పితం చేస్తుంది కానీ ఏమి ఇక్కడైతే ప్రజలు, కడప జిల్లా ప్రజలు అయితే నమ్మడం లే. అది చెప్తున్నారు అంతే, వాళ్ళు చెప్తున్నారు కానీ ఏమి ఈ కేసు కోర్టులో జరుగుతుంది కాబట్టి దీని మీద ఏం మనం కామెంట్ చేయలేకూడదు. అవినాష్ రెడ్డి ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నమ్మినారు కాబట్టి ఈరోజు నేను ఎంపీ టికెట్ ఇచ్చినానని మన నామినేషన్ రోజు కానీ వచ్చి చెప్పిపోయాను. అంత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నమ్మినారంటే మనం ప్రజలు కానీ నమ్మి తీరాల్సిందే అనమాట. జగన్ గారు వచ్చేసారి ప్రజలు ఏం అటువంటి చర్య చేసేవాడితే కానీ 2019 హామీలు ఇచ్చినాడు, ఏమి అది అమలు చేయకుండా ఇప్పుడే మోసం చేసేవాడు. అయినా కానీ ఇప్పుడు ఏం మోసం చేయలేదు కదా, ప్రతి ఒక్క హామీని నెరవేర్చినారు అనమాట. అవినాష్ గారు మీకు ఏదైనా సహాయం చేయాలని అందరికీ అందుబాటులో ఉంటున్నారా? ప్రతి ఒక్కరికి వైఎస్ అవినాష్ రెడ్డి సార్ గారు అందుబాటులో ఉంటున్నారు. మనం ఎప్పుడు పోయినా కానీ బాగా పలుకుతున్నారు, పనులు కానీ బాగా చేస్తున్నారు, మైనార్టీలు కానీ బాగా అందుబాటులో ఉంటున్నారు, ప్రతి ఒక్క మైనార్టీ పని కానీ బాగా జరుగుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మైనార్టీలంతా వైఎస్ అవినాష్ రెడ్డి వెంట ఉంటారు కానీ 100% గెలిపిస్తారు, భారీ మెజార్టీతో వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలిచబోతున్నారు. దాదాపు 5 లక్షల మెజార్టీ పై మాట వస్తుంది. 100% బాగుంది. చాలా అభివృద్ధి చేసినారు పులివెందుల కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చేసినారు. పథకాలు కాదు, ఈ పథకాలు వీళ్ళకి అర్థం కావడం లేదు. ఈ పథకాలలో పిల్లల భవిష్యత్తు బాగుంది దీంట్లో. వీళ్ళు కొంతమంది అంటున్నారు ఈ పథకాలను తీసుకుంటే ఇది మీ పిల్లలకు వచ్చే కాలంలో భవిష్యత్తు ఉండదు అది అంటున్నారు. అవి ఏం జరగవు, ఈ పథకాలతోనే భవిష్యత్తు ఉంది పిల్లలకు. జగన్ గారు వచ్చాక రాష్ట్రం సర్వనాశనం, అదైతే చెప్పలేమా ఎట్లా? చంద్రబాబు అయితే ఎక్కువ పథకాలు ఇస్తాను, రాష్ట్రం డెవలప్ చేస్తాను. ముందుసారి 600 హామీలు ఇచ్చినారు ఎవరు? చంద్రబాబు నాయుడు. దాంట్లో ఒక్కటైనా హామీ నెరవేర్చినారా? ఒక్కటి నెరవేర్చలేదు. మన జేఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు 9 నవరత్నాలని తీసినారు, దాంట్లో 100% అన్నీ నియమించినారు.
ఇక్కడ ఎంపీకి అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, గెలుస్తారంట కదా? 100% గెలుస్తారు. సిరిమల కూడా పోటీ చేస్తుంది, వాళ్ళైతే గెలవలేరు. గెలవలేరు ఎందుకంటే ఇక్కడ సొంత చెల్లెలు, జగన్ గారి సొంత చెల్లెలయ్యా, రాజ్ సెక్రటరీ కూతురు, వాళ్ళకు డిపాజిట్లు కూడా దక్కవు. అంతే, అది అవినాష్ రెడ్డి సార్ కథ వేరు, వీళ్ళ కథ వేరు. వీళ్ళేమో హంతకులు కారు, ఏం కాదు. వీళ్ళు కావాలని వీళ్ళకు హంతకులు తిన్న పుట్టిస్తున్నారు అవినాష్ రెడ్డి సార్కు. అంతే తప్ప ఈ ఇప్ప హంతకుడు కాదు, ఇంది కాదు. ఇక్కడ అవినాష్ గారు ఏమైనా అభివృద్ధి కానీ ఎలా ఉందంటారు? అవినాష్ రెడ్డి సారు పులివెందులకు కాదు, కడప డిస్ట్రిక్ట్ అంతా 100% బాగా చేస్తున్నారు. అవినాష్ గారు ఎంత మెజార్టీ గెలుస్తారు ఇక్కడ? ఏం చెప్పలేదు, మేబీ 500 లక్షల పైనే, 500 లక్షల పైనే మీకు గెలుస్తారు. వైసీపీ డ్రామాలు ప్రజలు నమ్మరని చెప్తున్నారు కదా? వైసీపీ డ్రామాలు కాదు తప్ప, ఇది ఈ కూటమి డ్రామాలు చేస్తున్నది ప్రజలకు అంతా తెలుసు. అయినా కానీ వీళ్ళు వైసీపీ మీద గెంటుతారు అంతే. ఈ శవరాజకీయాలు చేసేది ఈ షర్మిల, ఇంకా ఈ మా సునీత, వీళ్ళిద్దరే శవరాజకీయాలు చేసేది. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ అవినాష్ రెడ్డి గారు ఈ శవరాజకీయాలు చేసేది వాళ్ళకు తెలియదు, చేయలేదు. జగన్ గారు మైనార్టీ కింద రిజర్వేషన్ కల్పించారంటారా? రిజర్వేషన్ తరపు నుంచి చెప్తే మామూలుగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు వేయాలి ముస్లింలకు. ఈసారి ఎన్ని సీట్లు ఇచ్చినాడు? 7 సీట్లు ఇచ్చినాడు. అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత. మా జగనే మత్తు చేసినాడు, మత్తు ముసలిలోకి ఇచ్చినాడు, రోడ్లు బాగా చేసినాడు, అన్ని ఏర్పాటు చేసినాడు. చంద్రబాబు ఎక్కువ పథకాలు ఇస్తాడు, డబ్బు ఎక్కువ ఇస్తాడు. మాకు ఎంత ఇచ్చుకొని అయిపోతే పనిలే. జగన్ 10,000 ఇండి మాకు అయిపోతే పనిలే. 10,000 ఇండి మాకు అయిపో, మాకు జగన్ నేను చెప్పి జగనే అట్లా లేవు. అంటే ఊరకు పుకారి బ్రహ్మాండం చేస్తాడు, పిల్ల వయసుకైనా బ్రహ్మాండం చేస్తాడు. ఆ వయసు తక్కువైనా ఎంత వయసు బ్రహ్మాండం అంత అనుకూలంగా ఇంతే కాదు, ఇంత అనుకూలంగా ఆ దేశంలో లేదు మా పులిందలో చేసినట్టు. ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి నిలబడ్డారు కదా, ఆ కుటుంబం అంతా ఒకటే. గెలిచాల్సిందే. సినిమా కూడా పోటీ చేస్తున్నారు కదా? చెప్పలేము. మా ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మంది 10 రకాలు ఉంటాం. ఎట్ల నుండి ఎట్ల నీ మీద ఆపారు, నీ మీద ఉంటారు, వాళ్ళ మీద ఆపారు, వాళ్ళ మీద ఉంటారు. మీకు సినిమా వస్తే బాగుంటుంది, అవినాష్ వస్తే బాగుంటుంది. మాకు ఎవరితో పడలేము అండి, జగనే. అవినాష్ ఒక హంతకుడు, వాళ్ళ బాబాని చంపాడు అని ఎట్లా అనుకునే వాళ్ళు. మన అంత లోతుపడి అవసరంలే, మనకు అభిమానం వాళ్ళు పిల్ల పుండి మన వాళ్ళే, మాకు అభిమానం వాళ్ళ ఇంటికాడ మనం పోతుంటాం వస్తుంటాం. అలా నాయన కావాల్సింది అంటే మనకు వాళ్ళే, వాళ్ళు వాళ్ళ అబ్బ కానింటి, రెండాకులు గుర్తు కానింటి వాళ్ళే మాకు. ఎక్కడ మేము పార్టీ మార్చలే, ఆ నాయన రెండాకులు గుర్తుండే చూడు ఫస్ట్లో ఆనింటి అంతా పుకారు. ఒకడు ఒక రకం అంటారు, ఆడ సారా ఇక్కడ జగన్ ఎక్కువ పెంచినాడు పెంచినాడని తిడుతుంటారు. జగన్ గారు ప్రజలందరూ మోసం చేస్తున్నారు, డబ్బులు అవుతున్నారు ఎందుకు అంటారు? జగన్ గారు వస్తే రాష్ట్రమే సర్వనాశనం అయిపోతుంది, నమ్మేస్తాడని చెప్తున్నారు కదా? అంతే ఊరు కాను అబద్ధాలు అనుకుంటుంటారు, అనుకుంటారు ఒకరు పార్టీ అంటారు, ఈ పార్టీ మంచి ఈ పార్టీ అంటారు, ఆ పార్టీ ఉండేది ఆ పార్టీ మాట ఎత్తేసి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు రౌడి రాజ్యం మీద రామరాజు పవన్ కళ్యాణ్ ఎందుకు పుకారు? ఎవరన్నా ఏమనుకోవాలి? జగన్ గారు కులాల మధ్య చిచ్చు పెట్టి అందరినీ కళ్యాణం చెప్తున్నారు. అటే లేవు, అటే లేవు. గెలుస్తారా మరి జగన్ గారు? గెలిచాల్సిందే. రవినాష్ గారు గెలుస్తారా? గెలిచాల్సిందే. ఎంత మెజార్టీతో గెలుస్తారు రవినాష్ గారు? దాదాపు 2 లక్షల పైన వచ్చాయి. 2 లక్షల పైన సిరిమల గారిని గెలిపిస్తారా? సిరిమల మాకు అయిపోయిందే, మాకు జగనే, మాకు జగనే గెలిపిస్తాం. ఏ ఊరు? పులివెందుల. జగన్ గారి తరఫున ఎలా ఉందంటారు? బాగుంది. గెలుస్తారా జగన్ గారు? జగన్ గెలుస్తాడు, అవినాష్ రెడ్డి గెలుస్తాడు. జగన్ గారిని ఓడిస్తాను చంద్రబాబు అన్నారు, అన్నీ అంటుంటారు.
గెలిచేది మటుకు ఆయనే. అవినాష్ గారు ఒక హంతకుడు అని చెప్తున్నారు కదా. అయ్యా అంటా అంటారు, జరిగేది జరుగుతుంటాయి అది. మరి అవినాష్కి పోటీగా సినిమా గారు పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు మరి సినిమా గారు? అదంతా దేవుంది అయ్యా, మందేం తెలుదు. మంచి చేస్తారా? నాకేం మంచి చేయలే, చేస్తానది ప్రజలకు చేస్తాను, అందుకు నేను గెలుస్తాడు అన్నాడు. ఏం రాలే సార్. చంద్రబాబుతో ఎక్కువ పథకాలు ఇస్తాడు కదా. ఆయన ఇచ్చా అంటాడు, ఇచ్చేదిలే సచ్చేదిలే. ఎందుకంటారు అలా? ఆయన ఇంతకుముందు ఆడవాళ్ళకి అది డాక్రా మాయిపోయిన అందరికి అట్టే చేసినాడు అది. ఈసారి జగన్ గారు వచ్చి బాగుంటుందా, చంద్రబాబు వచ్చి బాగుంటుందా? జగన్ వచ్చే మళ్ళీ కొంతమంది పిల్లలకు బాగుంటుంది అది పరిస్థితి. జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేస్తారని చెప్తున్నారు. తినే తింటుంటారు అనేది అంటుంటారయ్యా, అది అటు జరిగేది. పెట్టా పెట్టావా అని అనేది, పెట్టను నీ ఎవడు అంటారు, అది అటు జరిగింది. అందు అది జరిగేది. జగన్ గారు రాష్ట్రపతి అందరిని మోసం చేశారంటారు. నేను చెప్తాడు కదండి, పెట్టేవా అని మీదనే రాలేదు ఇంకేది అది. మరి ఇక్కడ అవినాష్ గారు ఏమైనా డెవలప్ చేస్తారా అని పులివందలని? డెవలప్ అయ్యింది మనకు తెలుదు. అభివృద్ధి ఎలా చేశారు అవన్నీ మనకు తెలుదు. వచ్చేది వాళ్ళిద్దరే, అవినాష్ గారు జగన్ గారు అంతే. అవినాష్ గారు అంత మెజార్టీ గెలుస్తారు ఇలా? మెజార్టీ నాకు తెలుదు, ఎవరు వచ్చినా కానీ జగన్ అవినాష్ రెడ్డి వస్తాడు, జగన్ వస్తాడు అది. ఇక్కడ పులివెందుల నుంచి వైఎస్ అవినాష్ గారు, ఒక పక్క వైఎస్ సిరిమల గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారంటే? వైఎస్ అవినాష్ రెడ్డి అన్న. సిరిమల గారు ఈ పొద్దు కొత్తగా వచ్చి మేము రాజశేఖర రెడ్డి సార్ బిడ్డనంటే కానీ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇక్కడ లేరున్నా. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి ఏదన్నా మాకు చిన్న సమస్య వచ్చినా కూడా అతని దగ్గరికి పోతే అర్ధరాత్రి పోతేనా మాకు పలికినాడు. ఈ ఐదేళ్ళు ఎమ్మెల్యే కంటే ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీలైనా సరే చూసుకోండి, మా అవినాష్ రెడ్డి సార్ మాత్రం ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాడు. మాకు ఏ ఆపద వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా కూడా ఎనీటైమ్ మాకు అందుబాటులో ఉంటూ మాకు పనులు చేసి పెట్టాడు. మా గుండెల్లో ఉన్నాడు ఆయన. మేము ఎప్పటికైనా కానీ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేమందరం ముందుకు సాగుతాం. పులివెందుల ప్రజలు 100% ఆయనకు ఓటు శాతంలో ఓటు పూర్వకంగా మేము ఆయనకు మా విజయాన్ని అనేది చూపిస్తాం. ఇక్కడ సినిమా గారు పులి పెట్టిన రాజశేఖర పెట్టిన నన్ను గెలిపించండి అన్నారు కదా. మేము కాదనలేదు, కానీ ఈ పొద్దు తెలంగాణలో డైరెక్ట్ అక్కడికి పోయి ఆమె నాయన ఆడబిడ్డని ఏడబిడ్డని అనింది. అక్కడ తెలుసుకోక అక్కడ చేతగానితనంగా ఓడిపోయి ఇక్కడికి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. నిజమైన వారసుడు ఎవరంటే జగన్ సారు, తర్వాత అవినాష్ రెడ్డి అంటారు. జగన్ గారు పరిపాలన ఎలా ఉందంటారు? అద్భుతంగా ఉంది అన్న, మా వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది. మాకు జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ చేయలేదంటారు? అభివృద్ధి చేయలేదంటే ఒకసారి బయటకు వచ్చి చూడమను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ఈ పొద్దు గవర్నమెంట్ స్కూల్లో చూసేనే నేనే ఈడ్చి పడుతున్నా. మాకు ఆ పొద్దు టెక్స్ట్ బుక్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, 6వ తరగతి 7వ తరగతి కానీ 10th క్లాస్ వరకు. ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లోకి పోయి ఒకసారి సందర్శించమను. ఆ గవర్నమెంట్ స్కూల్ చెప్తాయి అభివృద్ధి చెందిందా లేదా అనేది. జగన్ గారు వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అంటున్నారు కదా. ఇది ఆశాస్పదమైన ఒక ప్రశ్న. ఇది అసలు నువ్వు అడగాల్సిన పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి పేదోడి కానీ పేదోడికి మాత్రము 100కి 100 రూపాయలు ఈ ప్రభుత్వం న్యాయం చేసింది, కానీ అన్యాయం అయితే చేయలేదు. జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో ఎలా ఉందంటారు? అద్భుతంగానే ఉందినా. చేసే మేనిఫెస్టో పెట్టడం, చేయని మేనిఫెస్టో. ఈ పొద్దు కొత్తగా మేనిఫెస్టో వచ్చింది, దాంట్లో ఒకటి కూడా చేసే పరిస్థితుల్లో లేరు గవర్నమెంట్. మనకున్న వరంలో కానీ చేతులు ఎత్తేసారని చెప్తున్నారు కదా, చేయరు పాత వాటిని వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు చేసేటే చెప్పేది మా అన్న ఇప్పటికైనా కానీ చేసేటే చెప్తాడు, కానీ చెయ్యంటే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా చెప్పాడు. చంద్రబాబు గెలిస్తే 4,000 ఇస్తా అన్నారు కదా, 4,000 3,000 ఇస్తాను. అవన్నీ జనాలు నమ్మే పరిస్థితులు లేరునా. ఎప్పటికైనా కానీ ముసలిల ఓటు బ్యాంకు 100కి 100% జగన్ సార్ వెనకలే ఉన్నారు. వికలాంగులు ఆదాని పరిస్థితి ఉన్నారు, వితంతు పింఛను వాళ్ళు కూడా జగన్ సార్ వెనకలు ఉన్నారు. ఎటువంటి డోకా లేదు, మీరు దాని గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. జగన్ సార్ 100కి 100 రూపాయలు సక్సెస్ అయినట్టు పెన్షన్ విషయంలో. అభివృద్ధి చేయాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యం అంటున్నారు కదా. అలాంటప్పుడు బెంగళూరు 14 సంవత్సరం ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చెందింది? ఓకే బెంగళూరుని ఎవరు అభివృద్ధి చేసిన? ఈయనవే అభివృద్ధి చేసినాడా? బాంబేని కూడా ఈయనవే అభివృద్ధి చేసినాడా? లేదు కదా. మన భారతదేశానికి ఆయన ఒకటే ఇక్కడ కాదు కదా, అభివృద్ధి చెందించడానికి చాలామంది ఉన్నారు కదా. అనిల్ అంబానీ ఉన్నాడు, టాటా బిర్లా ఉన్నాడు, చాలామంది ప్రముఖులు ఉన్నారు కదా. ఈయన ఒక్కడే భారతదేశం అంతా అభివృద్ధి చెందినట్టు లేదు కదా. మన ఏమన్నా ఆనుమత్యం ఏమైనా, ఈయన ఏమన్నా భారతదేశం దిగల ఆనుమత్యమా ఏమన్నా? అది వాళ్ళకు పశ్చిమ దుష్ప్రచారం మీద వస్తారు. అవినాష్ గారు అంతా కూడా ఆయనకి టికెట్ ఇచ్చి అంత కూడా జగన్ గారు మన భారత రాజస్థానం చాలా విలువైనది.
చాలా పటిష్టమైనది కూడా. న్యాయస్థానం చెప్తుంది యువర హంతకులు కాదనేది. దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నట్టు దాని గురించి ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. మాకు తెలుసు అవినాష్ రెడ్డి గారు నిందితుడా నిందుడు కాడని, అందుకే ఈ ఇప్పుడు మేము నిందుడు కాదా అనేది ఈ విజయంతో ఆయన నిందితుడు కాదని మేమంతా నిరూపిస్తాం. నూటికి నూరు భారీ మెజార్టీతో గెలిపించి ఆయన నిందితుడు కాదు అని మేము ప్రజలకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా చెప్తాం. ఎందుకు చేయలేదండి? జగన్ సార్ ఆదేశిస్తే ఈయన శాసించి మొత్తం పనులన్నీ చేయించినాడు. మెయిన్ రోడ్ అయితేనేమి, పార్కులు అయితేనేమి, లైలాపురం వరకు మొత్తం, లైలాపురం బ్రిడ్జి ఇప్పటికీ పురాతనమైన బ్రిడ్జి, అది ఇప్పుడు 4 లైన్ల రోడ్లు చేసినారు. మెయిన్ రోడ్ అయితే మీ ఆధునీకరణ ఏ విధంగా చేసినారో మీరు కూడా చూసింటారు. ఉలిమెల లేక్ అయితేనేమి, శిల్పారం అయితేనేమి, ఉలిమెల వరకు ఎటువంటి అన్యాయం అయితే చేయలేదండి. 100% వాళ్ళు రూపుమార్పులు అయితే చేసేసారు. జగన్ సారు 100,000 పై మాటే, అవినాష్ రెడ్డి గారు మాత్రం 5 లక్షలకు పై మాటే, 5 లక్షలు పై మాటే. గెలిపించే బాధ్యత మేము తీసుకునేవాడి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగకూడదు, నువ్వు ఆ క్వశ్చన్ అడగకూడదు. మాకు వ్యక్తిగతంగా జగన్ సార్ ఏం చేశారో చెప్పమంటే మేము చెప్తాం. మేమంతా సోనాకారులు అండి, మాకు 180 మంది ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, 200 ఫ్యామిలీలు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు. మా వృత్తిపరంగా మాకు ఎప్పుడు చేదోడు వాదోడు కానీ ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరంలోనే వాళ్ళ ఇల్లు ఉండేది. మే అర్ధరాత్రి పూట పోయినా మా ఇంటి మనుషులు ఇచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది. మా బజార్లో ఇప్పుడే 5 మందికి హార్ట్ అటాక్ వచ్చినా కూడా వాళ్ళకు ఆరోగ్యశ్రీ పథకం కింద వాళ్ళందరికీ డబ్బు లేకోకుండా చేశాడు స్వయానద్దు. ఆరోగ్యశ్రీ కూడా బాగా వర్తించింది. మా అల్లుడు వెళ్ళి ఆడ సార్లతో మాట్లాడి మాకు మా పెద్దోళ్ళ చిన్న దిక్కు.